Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీరావుకు ఆ ముచ్చట కూడా తీరినట్లే. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఖాతాదారుల విశ్వాసాన్ని సంపాదించుకున్న సంస్థగా చైర్మన్ రామోజీరావు పదే పదే చెప్పుకుంటున్నారు. 60 సంవత్సరాలుగా మార్గదర్శిని నడుపుతున్నా, ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా లేదని గర్వంగా చెప్పుకుంటున్నట్లు చాలాసార్లు చెప్పారు. ప్రభుత్వం దురుద్దేశంతో మార్గదర్శిని వేధిస్తోందని తన మీడియాలో రాసుకుంటున్నారు. అలాంటి రామోజీ ముచ్చట తీరిపోయింది. మార్గదర్శిపై విజయవాడలోని లబ్బిపేట పోలీసులకు ఆడిటర్ ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మార్గదర్శిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ చెప్పిన ప్రకారం 2021లో మార్గదర్శిలో నెలకు 1 లక్ష రూపాయలు చెల్లించేటట్లుగా 50 లక్షల చిట్లో చేరారు. చిట్లో చేరేటప్పుడు అవసరమైన అన్ని షూరిటీలను అందించారు. అప్పుడు అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని బ్రాంచ్ మేనేజర్ చెప్పారట. అయితే మార్చిలో 50 లక్షల చిట్ను 37.50 లక్షలకు పాడుకున్నారు. డబ్బులు ఇవ్వమంటే బ్రాంచ్ మేనేజర్ ఇప్పటివరకు ఇవ్వలేదట. కారణం అడిగితే షూరిటీలు సమర్పించలేదు కాబట్టి చిట్టు డబ్బులు ఇచ్చేది లేదని అన్నారని ఫిర్యాదులో చెప్పారు. శ్రీనివాస్ ప్రకారం చిట్లో 50 మంది ఖాతాదారులు ఉండాల్సి ఉంటే 30 మందితోనే రన్ చేస్తున్నారట. ఒక్కో చిట్ గ్రూప్కు ఒక్కో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాల్సిన యాజమాన్యం అన్నింటికీ కలిపి ఒకే ఖాతా ఓపెన్ చేసిందన్నారు. ఖాతాదారుడి ఫిర్యాదు ఆధారంగా బ్రాంచ్ మేనేజర్ బి శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిజానికి మార్గదర్శిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని రామోజీ చెప్పుకోవడం అబద్దమే. ఎందుకంటే అసలు మార్గదర్శిలో మోసాల డొంక కదిలిందే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదుతోనే. గడిచిన 17 ఏళ్లుగా రామోజీకి వ్యతిరేకంగా ఉండవల్లి పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పోరాటానికి ఈ మధ్యనే జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలవడంతో ప్రస్తుత డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. మొత్తం మీద విశ్వసనీయతకు మార్గదర్శి మారుపేరని రామోజీ చెప్పుకుంటున్నదంతా అబద్దమే అని తేలబోతోంది. రామోజీ ముచ్చటను ఫిర్యాదుదారుడే తీర్చేసినట్లయింది ఇప్పుడు.